క్రాంతి అర్ధరాత్రి సమయం 12 గంటలకు స్మశానంలో ఒక అమ్మాయి శవాన్ని పూడ్చివేసి చాలా భయంతో పరుగు పరుగున ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. లోపల నుండి ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. క్రాంతి ఆమెను చూసి భయపడుతూ, మహిత, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నువ్వు చనిపోయావుగా? ఏం మాట్లాడుతున్నావు క్రాంతి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఊరికే సరదాగా అంటున్నాను, నిన్ను చూడాలని వచ్చాను. నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా అంటూ ఉండగా ఒక్కసారిగా ఒక దయ్యం వెనుక నుండి వచ్చి క్రాంతి మెడను గట్టిగా పట్టుకుంది. మహిత భయంతో, వదులు క్రాంతిని, వదులు అని అంటుంది. ఆ దయ్యం ఆమె మాట వినకుండా అతన్ని చంపేసింది. అసలు నువ్వు ఎవరు? ఇతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? క్రాంతి నీకు ఏం అన్యాయం చేశాడు? భయపడకు మహిత, నేను నందిని. ఏంటి, నువ్వు నందినివా? నందిని అయితే ఈ ఇంట్లోనే ఉంది కదా. ఒకసారి చూడు ఆమె ఎక్కడ ఉందో. మహిత ఇళ్లంతా చూస్తుంది కాని నందిని ఉండదు. మహిత దయ్యంతో, నిజమే, నందిని ఇక్కడ లేదు. నువ్వే నందినివా? అవును, నేనే నందిని. అసలు నువ్వు ఎందుకు చనిపోయావు? ఎందుకు దయ్యంగా మరీ క్రాంతిని చంపేశావు? నేను చావలేదు, క్రాంతి నన్ను చంపేశాడు. వీడొక హంతకుడు. మహిత ఆ మాటలకి ఆశ్చర్యపోయి, ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నాకంతా అయోమయంగా ఉంది. అసలు వీడిని ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్తా విను. నాకు చాలా ఆస్తి ఉంది. ఎంత ఆస్తి ఉన్నా నాకు ఉద్యోగం చేయాలనే కోరిక. అందుకే బెంగళూరుకి వచ్చాను. అప్పుడేమో ఆఫీస్లో క్రాంతి నాకు పరిచయమయ్యాడు. నాకు తెలియకుండా నేను క్రాంతిని ప్రేమించాను. ఒకరోజు, క్రాంతి, నువ్వు నాకు ఈ బెంగళూరుకి వచ్చిన కొత్తలో పరిచయం. ఆ పరిచయం నాలో ప్రేమగా మారింది. ఆ విషయం చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను క్రాంతి. కానీ నేనెప్పుడూ నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు. నేను నిన్ను ప్రేమించడం కుదరదు నందిని. ఏ, ఎందుకు? నాకు చాలా ఆస్తి ఉంది, అందం ఉంది, ఉద్యోగం ఉంది, మరి ఎందుకు ప్రేమించావు? నేను మహిత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కానీ అమ్మాయి కొద్ది రోజులు మాత్రమే బతుకుతుంది, ఎందుకంటే ఆమెకి క్యాన్సర్. ఆ మాటలు విని నేను చాలా జాలిపడ్డాను. నీ గురించి తెలుసుకుని నీతో పరిచయం పెంచుకున్నాను. నీతో కలిసి ఉండి నీకు సంతోషం ఇవ్వాలనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత తెలిసింది నీకు క్యాన్సర్ లేదని. అదే విషయం నేను క్రాంతిని అడిగాను. నిజానికి ఆమెకి క్యాన్సర్ లేదు. నేను నీకు అబద్ధం చెప్పాను, ఎందుకంటే నేను ఆమెను ప్రేమించడం లేదు. నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడు నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. మరి మహితని ప్రేమిస్తున్నానని ఎందుకన్నావు? మరి ఆమెకు క్యాన్సర్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? నేను ఆమెను ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుని చనిపోయి నా పేరు రాస్తానని బెదిరించింది. ఆమెకు భయపడి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాను. ఆమెకి క్యాన్సర్ అని ఎందుకు చెప్పానంటే, ఆమెను చంపేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చని. ఈరోజు ఆమెని చంపేస్తాను. వద్దు, నువ్వు అలా చేయొద్దు. ఆమె ఇలాంటిదని నేను అనుకోలేదు. మనిద్దరం ఆమెకు తెలియకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుందాం. ఆమెను చంపి నువ్వు హంతకుడివి కావద్దు అని చెప్పాను. అతడు దానికి సరే అన్నాడు. కాని అతని మనసులో నిన్ను చంపాలన్న ఉద్దేశం ఉంది, ఎందుకంటే అతడు నా ఆస్తి కోసం నన్ను ప్రేమిస్తున్నాడు. ఎక్కడ అతని మోసం మన ఇద్దరికీ తెలిసిపోతుందేమోనని నీ అడ్డు తొలగించుకుందామనుకున్నాడు. అందుకే అతను నిన్ను చంపడం కోసం వచ్చాడు. చీకట్లో నువ్వనుకుని నన్ను చంపేశాడు. వీడు ఎంత మోసగాడో నన్ను చంపిన తరువాత అర్థమైంది. అతడు నన్ను చంపి శ్మశానానికి తీసుకెళ్లిన తరువాత తన మనసులో మాటని నువ్వనుకుని నా శవంతో చెప్తున్నాడు. అప్పటికే నేను దయ్యంగా మారిపోయాను. ఈ హంతకుడి నుండి నిన్ను కాపాడాలని ఇక్కడికి వచ్చాను. వీడిని ఆ శ్మశానంలోనే చంపేదానిని. కాని వీడి గురించి నీకు నిజం తెలియాలి కాబట్టి ఇక్కడ చంపాను. వీడు బతికుంటే మనలాంటి అమ్మాయిలు ఎంతమంది వీడి చేతిలో బలైపోతారో అని వీడిని చంపేశాను అంటూ ఏడుస్తూ అతని శవంతో పాటు దయ్యం కూడా మాయమైపోయి. అది బెంగళూరు నగరం. అక్కడ మహిశ్రీ అనే అమ్మాయి ఒక మంచి గాయకురాలు. ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. పాపం అప్పుడు ఆమెకు తెలియదు ఆమె జీవితం హఠాత్తుగా ముగిసిపోతుందని. ఆమె కలలో కూడా అలా జరుగుతుందని ఊహించుకొని ఉండదు. అసలు ఏం జరిగిందంటే, ఆమె ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి తన పనులు తానే చేసుకుంటోంది. ఇంతలో ఒక ఫోన్ కాల్. అప్పుడు ఆమెకు తెలీదు అదే ఆమె చివరిగా మాట్లాడుతున్న ఫోన్ కాల్ అని. మహిశ్రీ ఫోన్ మాట్లాడుతూ, హలో, ఎవరండి? హలో, మహిశ్రీ గారేనా? నా పేరు ప్రవీణ్ అండి. అవునండి, నేను మహిశ్రీనే మాట్లాడుతున్నాను. మేడం,
మీరు సింగర్ గా సినిమాల్లో ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మేడం మీ నంబర్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కదా, ఆ పోస్ట్ ద్వారా తెలుసుకొని మీకు కాల్ చేస్తున్నాం. ఒకసారి మీ వాయిస్ టెస్ట్ చేయాలి, వస్తారా? మా అడ్రస్ మీకు మెసేజ్ చేస్తాను చూడండి. సరే పంపండి అంటూ ఫోన్ కట్ చేసింది. త్వరలో నా కళ నిజం కాబోతోంది, ఆ సమయం రాని వచ్చేసిందంటూ ఎంతో ఆనందంతో హడావిడిగా అడ్రస్కు బయలుదేరి వెళ్ళింది మహిశ్రీ. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. ఆమె ఇక్కడికి చేరుకొని చాలా బాగా పాడింది. కంగ్రాట్స్ మేడం, మీరు చాలా బాగా పాడారు. అందరికంటే మీ పాటే చాలా బాగుంది. మా సినిమాలో పాటలు పాడే అవకాశం మీరే సొంతం చేసుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మళ్ళీ ఇక్కడికి రండి, పాటను మొదలు పెడతాం. సరేనండి అంటూ ఎంతో ఆనందంతో బయటకొచ్చింది. ఆటో కోసం ఆమె ఎదురు చూస్తుండగా ఇంతలో ఒక కారు ఆమె ముందుకొచ్చి ఆగింది. మేడం, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్స్ప్రెస్ రోడ్డు వైపు వెళ్ళాలండి. అవునా, నేను కూడా అటే వెళ్తున్నాను. రండి మేడం, కేవలం 100 రూపాయలు మాత్రమే. అవునా, సరే అంటూ కారెక్కింది. కారు బయలుదేరింది. మార్గ మధ్యంలో మరో 2 వ్యక్తులు కూడా ఎక్కారు. కారు అలా వెళ్తుండగా ఒక చీకటి ప్రాంతం వైపు కారును మళ్లించాడు డ్రైవర్. ఏంటి ఇటుగా వెళ్తున్నారు? మనం వెళ్లాల్సిన రూట్ అటు కదండి, కారు ఆపండి అంటుండగా వెనకున్న 2 ఆమె నోరు నొక్కేశారు. కొంత దూరం వెళ్ళాక కారు ఆగింది. ఆమె వాళ్ల నుండి తప్పించుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. అంటూ అరవడం మొదలుపెట్టింది. వాళ్లామెను వెంబడించి పట్టుకొని ఆమెను కత్తితో పొడిచారు. అన్నా, నన్ను చంపకండి, దయచేసి నన్ను వదిలేయండి. మీరెవరో కూడా నాకు తెలీదు, నన్ను చంపకండి అన్నా, వదిలేయండి అన్నా ప్లీజ్ అంటూ బ్రతిమలాడింది. కాని ఆమె మాటలు పట్టించుకోకుండా వాళ్లామెను అతికి రాతకంగా చంపేశారు. రోజులు గడిచాయి. హత్య జరిగిన ప్రదేశంలో పెద్దగా అని పెద్దగా ఏడుపులు మొదలయ్యాయి. ఆమె ఎవరో కాదు, మహిశ్రీ. తనిప్పుడు మామూలు మనిషి కాదు, తీరని కోరికలతో మరణించి తిరిగి వచ్చిన ఒక దయ్యం. అన్యాయంగా నన్ను చంపారు. నన్ను చంపిన వాళ్ళెవ్వరిని వదలను, వాళ్లపై పగ తీర్చుకుంటాను. అప్పట్నుంచి వాళ్లని వెతకటం మొదలుపెట్టింది. అలా వెతుకుతుండగా ఒక రాత్రి సమయం హత్య చేసిన వాళ్లల్లో ఒకడు ఆమె కనిపించాడు. వాడి పేరు శివ. అతను నడుచుకుంటూ వెళ్తుండగా అని అతని ముందుకొచ్చింది. అతన్ని గట్టిగా పట్టుకుని, ఎరా, నన్నెందుకు చంపారు? నేను మీకేం అన్యాయం చేశాను? చెప్పరా, చెప్పు. వద్దు వద్దు, నన్ను చంపద్దు. నేను నీకు నిజం చెప్తాను, నేనొక రౌడీని మాత్రమే. మేము నిన్ను డబ్బులు తీసుకొని చంపేశాం. నన్ను చంపమని చెప్పిందెవరు? ఆమె పేరు రాణి అంట. ఏదో సినిమాలో పాడే అవకాశం కోసం ఆడిషన్స్ కోసం వెళ్తే ఆమె సెకండ్ వచ్చిందట. మొదట మీరు సెలెక్ట్ అయ్యారట. ఆ అవకాశం కోసం ఆమె ఎన్నో కలలు కన్నదట. ఆ కలలకు మీరు అడ్డం వచ్చారట. మీ అడ్డు తొలగించుకుంటే ఆ అవకాశం ఆమెకు వస్తుందని. డబ్బిచ్చి మిమ్మల్ని చంపమని చెప్పింది. డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటారా? ఎన్ని ఆశలు, ఎన్ని కలలు, ఒక్కసారిగా నా కలలన్నీ కూల్చేశారు అంటూ అతన్ని చంపేసింది. ఆ మరుసటి రాత్రి కూడా మిగిలిన 2 చంపేసింది. చివరిగా మిగిలింది రాణి. రాణి వద్దకు వెళ్ళింది. ఆ రాత్రి సమయంలో రాణి మంచి నిద్రలో ఉంది. ఆమెను లేపి దయ్యం, నీకు సినిమా అవకాశం ఇస్తున్నాను రాణి. లే, గుర్తుపట్లేదా? నేనెవరో గుర్తుపట్లేదా? మహిశ్రీని, నీ కడ్డం వచ్చిన మహిశ్రీని నా ఒడ్డు తొలగించుకున్నావుగా. నువ్వా? నన్ను చంపద్దు, వద్దు, దయచేసి నన్ను వదిలే. ప్రాణాల మీద అంత తీపా? నేను కూడా నీలాగే బ్రతిమాలాను, ఇలాగే నేను కూడా ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ళెవ్వరూ నా మాట వినలేదు. ఇప్పుడు నీ సమయం వచ్చింది అంటూ ఆమెను చంపి పగ తీర్చుకుని అక్కడి నుంచి మాయమైపోయింది మహిశ్రీదే. ఒక బంగ్లాలో ఒక వ్యక్తి తనను తాను కత్తితో పొడుచుకొని చనిపోయాడు. అసలు అతను ఎవరు?
ఎందుకు కత్తితో పొడుచుకొని చనిపోయాడో మీకు నేనే చెప్తా. నా పేరు మోహిని. నేను సుధీర్ అనే వ్యక్తిని ప్రేమించాను. అతను నన్ను ప్రేమించాడు. చాలా రోజులు గడిచాయి. మా ఇంట్లో మా అమ్మ నాన్న ఒప్పుకోకపోవడంతో రహస్యంగా మేం పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ అలా చేయడమే నేను చేసిన పెద్ద తప్పైంది. మా వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు, మోహిని, నేను ఉద్యోగం మానేశాను. ఏదైనా మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నాను, కానీ దానికి చాలా డబ్బు కావాలి. బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను, కానీ ఎందుకో అది రిజెక్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకండి అంతలా బాధపడుతున్నారు? నేనున్నాను కదా. నువ్వేం చేయగలవు? ఇప్పుడు నేను మాత్రమే చేయగలను. ఇంటి దగ్గర నుంచి తెచ్చే నగలు డబ్బు ఉన్నాయి కదా, వాటితో బిజినెస్ మొదలు పెట్టండి. గుడ్ ఐడియా. ఇప్పుడే వాటిని తీసుకురా. నేను వాటిని తీసుకొచ్చిచ్చాను. అతను వాటిని తీసుకుని బయటికెళ్లాడు. రాత్రి సమయం అయింది. అతను ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నేను అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. మరుసటి రోజు అతను వచ్చాడు. ఏమైందండి? నిన్నటి నుంచి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏమైందండి? నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది మోహిని. నేను నీ నగలు తీసుకుని వెళ్తుండగా ఒక దొంగ వాటిని తీసుకుని పారిపోయాడు. రాత్రంతా వాడి కోసం వెతుకుతూనే ఉన్నాను, కానీ వాడు దొరకలేదు. అయితే మనం కేసు పెడదామండి. వద్దొద్దు. కేసులు, కోర్టు గొడవలు మనకొద్దు, సరేనా? నువ్వు పంచి మీ నాన్న దగ్గరికెళ్ళి డబ్బు తీసుకురా. ఏం మాట్లాడుతున్నారండి? నేను వాళ్ళని కాదు అని మీ దగ్గరకొచ్చాను. ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? అయినా మనం తప్పు చేయలేదు కదా, పోలీస్ కేసు పెడితే ఏమవుతుంది? చూడబోతే మీరే వాటిని ఏదో చేసి ఇలా చెప్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఏ, ఏం మాట్లాడుతున్నావు? నేను దొంగతనం చేశానా అని నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. నేను కేకలు వేసి వేసి స్పృహ తప్పి పడిపోయాను. అలా పడిపోయి నన్ను ఉరితీసి చంపాడు. ఆ సమయంలో వాడి నోటొచ్చిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. మీ డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నా. అదే లేనప్పుడు నువ్వు నాకెందుకు? నీ అనుమానం నిజమే. ఆ నగలు, డబ్బు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు చచ్చిపోయావనుకో, నేను మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. వాడెంత కిరాతకుడంటే, చనిపోయిన నా శరీరంలో అవయవాలు రహస్యంగా అమ్మి డబ్బు సంపాదించాడు. నేను చనిపోయాను. అవును, నేను చనిపోయాను. ఏంటలా చూస్తున్నారు? నేనెవరో ఇప్పటికైనా మీకు అర్థమైందా? మీ అనుమానం నిజమే. నేను దయ్యాన్ని. వాడు నా జీవితమే కాదు, ఎంతమంది ఆడవాళ్ల జీవితాలు నాశనం చేశాడు. అలాంటి వాణ్ణి ఏం చేశానో తెలుసా? మీరే చూడండి. సుధీర్ స్నానానికని వెళ్ళాడు. అక్కడ తను నీళ్ల ట్యాప్ ఓపెన్ చేయగానే ఆ గది మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇన్ని నీళ్లు? ఎవరైనా కాపాడండి, నేను మునిగిపోతున్నాను. ఒక్కసారిగా నీళ్లు మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి. సుధీర్కి భయం మొదలైంది. అతను పరుగు పరుగున బయటికొచ్చేశాడు. ఇంతలో నేను అతని ముందుకెళ్ళాను. ఏంటండి, నేను మీ భార్య మోహిన్ని వచ్చాను. లేదు లేదు, ఇది నిజం కాదు, ఇదంతా ఒక కళ. కళ కాదు కాదు, కళ కాదు, నిజం. నువ్వు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు చనిపోయావుగా. చనిపోయాను, కానీ ఇప్పుడు నేను ఒక దయ్యాన్ని. చూడు చూడు, ఒక్కసారి నా రూపాన్ని చూడు. ఇప్పుడు నీ పాలిట మృత్యువుని అంటూ అతనికి కరెంట్ షాక్ ఇచ్చాను. అటు ఇటు వాణ్ణి విసిరేస్తూ చిత్రహింసలు పెట్టాను. అయ్యో అయ్యో, నన్ను వదులు వదులు. ఎలా వదులుతాన్రా? నాలాంటి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసి నిన్ను వదిలేస్తానా? నిన్ను వదిలేస్తే వాళ్ళ ఆత్మలకు శాంతి ఉండదు. అదిగో వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు. అయ్యో, నన్నేం చేయదు, వదిలేయ్, నన్ను చంపొద్దు, వదిలేయ్, ప్లీజ్ నన్ను చంపొద్దు. చిచి, నిన్ను చంపి పాపం చేయను, అందుకే నీకు నువ్వుగా నీ ప్రాణాలు తీసుకోవాలి. లేదంటే బ్రతికినంత కాలం కళ్ళు కాళ్ళు చేతులు లేకుండా జీవించాల్సి వస్తుంది. అమ్మో, వద్దు, వదిలే వదిలే. సుధీర్, మరో అవకాశం లేదు. ఇదిగో కత్తి,
నీ ప్రాణం పోయేంత వరకు పొడుచుకో, లేకపోతే నా సంగతి తెలుసు కదా, ఏం జరుగుతుందో తెలుసు కదా. అప్పుడు సుధీర్ తన శరీరం నిండా కత్తితో పొడుచుకొని మరణించాడు. వాడి చేతిలో బలైన వాళ్ళ ఆత్మలకు శాంతి లభించింది. అందుకే మీకు చెప్పేది ఒక్కటే, ఇలాంటి వాళ్ల ప్రేమ నమ్మకండి, మీ తల్లి తండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి, లేదంటే ఇలాంటి వాళ్ళ చేతిలో నాలాగా బలి కావాల్సి వస్తుంది. జాగ్రత్త. మరి నేనిక వెళ్ళొస్తాను,